అట్టకే ఐస్ క్రీమ్ పాప. పుంజు కోతకొచ్చింది. పెట్ట చిందులేస్తుంటే పుంజు కోతకోయదా? దీని తొంతు ఇదన్నమాట, పలనాటి పుంజులం కాలేజీ కింగులం. ఇది మనల్ని కాదని వీటో తిరుతుందా? దీని సంగతి సుధాకి వినోచదం పదరా. దేవుడే దీవించాడు. ఏమని? మనల్ని కలకాలం కలిసి జీవించమని. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నా ప్రయత్నం ఫలించింది, విజయం లభించింది. విజయ్ వెళ్తుందిరా, తెలుస్తుంది రే. చూడు జగదేక వినుండి, నేనున్నానుగా. దుమ్ము దులుకాస్తా. దుమ్ము దులపొద్దులే కాని దాని కొంగు పట్టుకుని ఈడ్చుకురాచ్చిరు చాలు. జుమ్ జుమాకి. ఓకే సుందరి, నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు గదికి నా లేదు కదా సుందరి. ఓహో సుందరి, తప్పుకో ప్లీజ్, ఒప్పుకో ప్లీజ్. వెనకరారా, ఓపెనింగ్ నేను చేయాల్సిందే. రైట్, ఓకే ఓకేరా. ఒరే డిపకటింగ్, ఇది నీకు, ఇది మధుకు, ఇది నాకు, ఇది వినోద్ కు, ఇది విజయ్. ఇందులో ఎవరికైతే ఆశొస్తుందో వాళ్ళు ముందు వెళ్ళాలి. రైట్ రైట్. నీ మొహలం, ఇది మధుకు, ఇది నాది, ఇది వినోద్ది, ఇది కొట్టేసారా ఛాన్సిడ్. కమాంటియా, ఇంకా ఆలస్యం ఎందుకు? రమ్మంటుంటే డేబ్యూ మొహం వేసుకొని అలా చూస్తావేంటి? నువ్వు అచ్చం చిరంజీవిలాగా అందంగా చలాకీగా ఉన్నావు. కాసేపు సరదాగా మాట్లాడుకుందావు రా బావా, రా బావా, రా బావా. చెప్పుతో కొట్టి బావా అంటావా? నీకు బాడీ ఉంది గాని బుర్ర లేదు. చెప్పుతో కొట్టడం అంటే బొగ్గ మీద ముద్దు పెట్టడం అన్నమాట. నిజంగానా? ఎస్. విజయ్, నీకు అమ్మా నాన్న ఉన్నారా? నో. అక్క చెల్లెళ్ళు? నో. సో నీకు ఎవ్వరు లేరు, కానీ ఆడవాళ్ళందరూ నీకు కావాలి కదూ? ఎస్, ఆడవాళ్ళందరూ నా కోసం పడి చస్తారు. ఇప్పుడు నువ్వు నా చేతిలో చస్తావు. ఏమి లేదు, త్వరగా షర్ట్ విప్పుటియా. విశాలమైన నీ గుండెల మీద నేను వాలిపోవాలి. విజయ్, నువ్వు నిజంగా లక్కీ ఫీల్ అవరా? అడగడం మర్చాను, నీ పేరేంటి? నా పేరు నాగకన్య. Oh, my God.
తలుపులు లేడరా. అయితే ఏం చేద్దాం? తలుపులు పగలగొట్టేయటమే. కొట్టు. వదినా వదినా. ఏంటి వినోద్? ఏం లేదు వదినా, ఓ పదివేలు కావాలి. మొన్ననేగా 10,000 పట్టుకెళ్ళా? ఇవాళ ఇంకొక అర్జెంట్ పని వచ్చింది, ఆ త్వరగా ఇవ్వు. కాదనడం లేదు బాబు, చదువుకుంటున్న కుర్రవాడివి, ఇంత డబ్బు నీకెందుకని. నో క్వశ్చన్స్ శాంతి. రాజా దేవవర్మ కుమారుడు, ఈ సూర్యవర్మ సహోదరుడు, స్టేటస్ కు తగ్గట్టు ప్రవర్తించాలి. వాడి అవసరాలకు 10,000 సరిపోతాయి, 20,000 టేక్. 20,000 బ్రదర్. బాగుంది, తమ్ముళం గారు అడగడం, అన్నలం గారు ఇవ్వడం. ఎవరి కోసం శాంతి ఈ ఆస్తి నా సంపాదన? ఆపండి బాబు ఆపండి, అక్కడికి మీకొక్కరికే ప్రేమ, నేనేగా పరాయిదాన్ని. పరాయిదాన్ని ఎలా అవుతావు వదినా, నువ్వు నా కన్న తల్లి కన్నా ఎక్కువ. చాలే, మాటలు బాగా నేర్చావు. సరే నువ్వు త్వరగా తీసుకురా. అలాగే. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నీకు కావలసింది తీసుకెళ్తమ్ముడు, మన స్టేటస్ కి భంగం కలిగించే ఏ పనులు నువ్వు చేయవని నాకు తెలుసు. రాజాగాడు వెంట ఆ పిల్ల ఉంటుంది, సో మనకు దొరకదు. గూండాలు అరేంజ్ చేయి, దాన్ని ఎత్తుకొచ్చేయమను. డబ్బు తీసుకెళ్ళు. అది కాదా, మా అమ్మాయి మీద మంటే తెస్తి, కానీ గూండాలంటే నా గుండెలో దాడన్నా. యాదగిరి, కూటికి కుచేలుడు అయినా మాటలు కుబేరుడు అని మాకు తెలుసురా. నీ అబ్బ జిడిలమ్ముకునే నా కొడక, చెప్పింది చేయి. జుమ్జుమాకి ఏరా, నీ పుస్తకాలకి భోజనాలకి ఫీజులకి డబ్బులు మేమివ్వాలా? గంజి పెట్టిన లంగొట్టి మొహం నా కొడక, నువ్వు మాత్రం నేను చెప్పింది చెయ్యవా? ఆ ఛాన్స్ నాకు వదిలే బ్రదర్, ఈడు ఎట్టా వెళ్ళడం నే తెలుస్తాను. అమ్మా నన్ను వదిలే అన్నా, నువ్వు చెప్పినట్టే చేస్తానన్నా. అయితే డబ్బు తీసుకో. గట్లనే వస్తా. గట్లనే కాదురా జుమ్జుమాకి, అడ్డొస్తే ఆ రాజాగాన్ని ఖతం చేయమను. మాపటికి ఆ పిల్ల మా బిడ్డ మీద ఉండాలి. ఇక్కడికి వచ్చావన్నమాట. ఇక్కడ అక్కడ ఏమిటి, మీరెక్కడుంటే అక్కడే. అసలు నువ్వెందుకు వెంటబడుతున్నావు? ఆ పువ్వులు ఏమిటి? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని మీరే అన్నారుగా, మన ఇద్దరికి రాసి పెట్టుంది, అందుకే మీ వెంట నేను పడుతున్నాను. నిజంగా నీకు పిచ్చి పట్టింది? అవును, ఈ పిచ్చికి మీరే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆశ్చర్యపోతున్నారు? నువ్వు నువ్వు నేను నాగకన్యను. నాగకన్య నమ్మలేకున్నాను. నేనే కాదు, మీరు కూడా నాగజాతి వారే. నేనా? అవును, నేను నాగరాజు కుమార్తెను. నాగలోకంలో మనిద్దరం ప్రాణప్రదంగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. మన దైవం
కన్య పాడుతోంది నాగమల్లి ఆడుతోంది సరసాలే సాగు వేళల్లో నాగకన్య పాడుతోంది నాగమల్లి ఆడుతోంది సరసాలే సాగు వేళల్లో మొగలి రేపు వంపుతో సెగలు రేపు సుంపుతో కౌగిలింత కోరగా విరహమంత తీరగా నీవు నేను ఏకమవుదామా నాగకన్య పాడుతోంది నాగమల్లి ఆడుతోంది సరసాలే సాగు వేళల్లో వయసుల్లో ఉట్టి కొట్టు ఉరవళ్ళు కాగుతున్న మనసుల్లో పాల పొంగు పరవళ్ళు దేహి అంటే దేహము దాహమారగా ఉచ్ఛ్వాసం ఉప్పెనలై నింగిని తాకాలి నాగకన్య పాడుతోంది నాగమల్లి ఆడుతోంది సరసాలే సాగు వేళల్లో ముడులేసి ఏడు అడుగులేతామా ఈడు జోడు కలబోసి గూడు కట్టుకుందామా ధ్యానమైన ప్రాణమైన నీవే కడవరకు కడలేని కలలే కందాము ఎదలందు సుధతిలో కదగా నాగకన్య పాడుతోంది నాగమల్లి ఆడుతోంది సరసారే సాగు వేళల్లో మొగలి రేపు వంపుతో సెగలు రేపు సొంపుతో గిలింత కోరగా విరహమంత తీరగా నీవు నేను ఏకమవుదామా నాగకన్య పాడుతుంది నాగమల్లి ఆడుతుంది సరసాలే సాగు వేళల్లో
శివశంకర అక్షంతలతో ఆశీర్వదిస్తావు వచ్చావు, ఎందుకు ఇలా జరిగింది? మేమేం పాపం చేశాం? నాగిని, ఈతడు అల్పాయుష్కుడు, అనవసరంగా నీ అందాన్ని యవ్వనాన్ని ఎందుకు వృధా చేస్తావు? దీర్ఘాయుష్కుడనైన నేను నిన్ను మనస వాచ ప్రేమిస్తున్నాను. పలహారం కావలసిన నిన్ను పూలహారంతో పాణిగ్రహణానికి ఆహ్వానిస్తున్నాను. రా, జాతి వైరం మాని మనం కలకాలం కలిసి బ్రతుకుదాం. నా మనసు ఇతనికి అర్పించాను, నన్ను వేధించుకో. చచ్చిన వాణి కోసం మనము చేస్తాం. నా కోరిక మన్నించు, బ్రతుకు పంచుకుందాం. నీ ప్రయత్నం ఫలించదు, వెళ్ళు గంటబెరుడ. ఫలించి తీరుతుంది నాగిని, ఏనాటికైనా నువ్వు నా దానివి కాక తప్పదు. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. విషయం నాకెందుకు చెప్పలేదు? చెప్పాలని అనుకున్నాను, కానీ మీకు పూర్వజన్మ స్మృతి లేదు, తొందరపడితే మీరు నా కథ నమ్మరని భయపడ్డాను. అర్థమైంది నాగిని, ఎన్ని సంవత్సరాలుగా నా కోసం ఎంత తప్పించావో నాకు అర్థమైంది. ఇక మనకు ఎడబాటలేదు. వచ్చే పున్నమి నాడు మన పెళ్లి జరగాలి, అప్పుడే మన లోకానికి వెళ్ళగలుగుతాం. జరుగుతుంది నాగిని, మన పెళ్లి తప్పకుండా జరుగుతుంది. డబ్బులు గుండాలకి ఇచ్చావా? నీ అబ్బాయిని ఇంటికి పంపావరా కుక్క మహోడ? నిజం చెప్పరా తుంచునా కొడక జుంజమాకి? వీరిలాంటి పిరికి సన్నాసులకి ఖచ్చితంగా ఇచ్చుంటా. అట అనకానా, 10 మంటలు చేసిండ్రు, ఎలక్షన్ లో పెద్ద బాంబులు వేసిండ్రు, పోలీసుల ముందే పెద్ద పెద్ద కత్తులతో పొడి చేసిండ్రు, అసెంబ్లీ మీద రాళ్ళు వేసిండ్రు. ఆ రౌడీలకే ఇచ్చినానన్న నమ్మండ్రి. డబ్బులు తీసుకున్నారుగా, పారిపోయి ఉంటారు. జుంజుమాకి, ఇప్పుడేం చేద్దాం? ఆ పిల్లను పట్టడం ఎలా? అదేరా ఆలోచిస్తున్నాను. శివో బ్రహ్మ. వీడెవడు డ్రెస్ వేసిన పక్షిలా ఉన్నావు? ఎవడయా బాబు, నువ్వు అచ్చ మాయల పకిర్లా ఉన్నావు. భేరుండ గండ భేరుండ. చుంచుమాకి పేరు చాలా చిత్రంగా ఉంది.